हेलो आल वेलकम बैक टू अवर चैनल ఈరోజు మనకి ఆర్ఆర్సి చెన్నై నుంచి అయితే సెకండ్ ఆర్ఆర్సి చెన్నై నుంచి గ్రూప్ డి కి సంబంధించి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన రోల్ నంబర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరూ కూడా హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ ఇక్కడైతే ఉన్నాయని రోల్ నంబర్స్ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఆ షెడ్యూల్ కూడా ఇచ్చారు 8, 9, 10 తేదీ వరకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళంతా కూడా మీ సర్టిఫికెట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఇన్కమ్ కాస్ట్ ఇంకా ఏమైనా ఫర్దర్ గా అవసరమైతే అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 8, 9, 10 తేదీల్లో జరుగుతుందండి इंका मीकु फर्दरगा मी मेल्स गानी अभी वस्ताई ओकसारि अयिते चेक चेसुकोंडी इंका शेड्यूल इव्वलेदु अंटे एक्कड जरुगुतुंदी डीवी गानी अंड मेडिकल एग्जाम एक्कड जरुगुतुंदनी इंका इव्वलेदंडी ఒకవేళ ఇస్తే మట్టుకు చెప్తాను అది కూడా అప్డేట్ చేస్తారండి ఇవర్కి సంబంధించి ఎంత మంది క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశారో చూద్దాం 94 క్యాండిడేట్స్ అయితే ఇవర్కి సంబంధించి कैंडिडेट ని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా సికింద్రాబాద్ విషయానికి వస్తే సికింద్రాబాద్ లో కూడా సెకండ్ డివిజన్ సంబంధించి కొంతమందికి పోస్టులు కూడా అలాట్మెంట్ చేశారంట మీరేం బాధపడకండి సెకండ్ డివిజన్ అయిపోయిన తర్వాత థర్డ్ డివిజన్ కూడా వచ్చే అవకాశం ఉందండి పోయినసారి అయితే 6th డివిజన్ వరకు కూడా మన సికింద్రాబాద్ జోన్ లో వచ్చింది సో మీరేమీ టెన్షన్ పడకండి ఎవరికైతే 1 మార్క్ 1.5 లో మిస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి ఇంకొక డీబీ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు వేరేదనికైనా ప్రిపేర్ అవుతూనండి లేదంటే వేరే జాబ్స్ ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉండండి ఓకే ఫీల్ అవ్వకండి వచ్చేస్తున్నాయి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంబంధించి నెక్స్ట్ డీబీలో కూడా వచ్చే అవకాశం ఉందండి నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్ సంబంధించి 45 మెంబర్స్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఎస్టీ క్యాండిడేట్స్ 35 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళైతే ఇంకా ఓబీసీ కి సంబంధించి 101 క్యాండిడేట్స్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నారండి ఈ లిస్ట్ లో మీ రోల్ నంబర్స్ ఉన్నాయేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి నేనైతే దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకునేది చూడండి ఇంకా కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 22 క్యాండిడేట్స్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించి 3 క్యాండిడేట్స్ ఇంకా కింద కూడా 2 క్యాండిడేట్స్ అయితే ఉన్నారండి మొత్తం వచ్చి 302 క్యాండిడేట్స్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నారండి అయితే కట్ ఆఫ్ చూద్దాం కట్ ఆఫ్ అయితే పోయినసారి 67 పాయింట్ సంథింగ్ ఉండేది ఒక్కొక్క మార్కు గాని లేదా పాయింట్ సంథింగ్ 0.9 మార్క్స్ గాని అట్లా తగ్గినాయండి అంతే అంతకుమించి ఏం లేదు ఎక్కువ ఏం లేదు ఒక 1 మార్క్ డీవియేషన్ డిఫరెన్సియేషన్ అనేది ఉంది కట్ ఆఫ్ అయితే చూడండి ఎస్సీ వాళ్ళది వచ్చి 56 పాయింట్ సంథింగ్ ఉంది ఎస్టీ 54 పాయింట్ సంథింగ్ ఓబీసీ 62 పాయింట్ సంథింగ్ ఉంది ఈడబ్ల్యూఎస్ వచ్చి 47.2 సంథింగ్ అట్లా ఉందండి ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరూ కూడా కంగ్రాట్యులేషన్స్ అండి మీరైతే మీ డాక్యుమెంట్స్ తో అయితే రెడీగా ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళు కూడా మన వీడియో అయితే షేర్ చేయండి థాంక్యూ అండి థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ వెరీ మచ్